ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సార్ మాట్లాడతారు. అంత అంత పెద్దని కాదు కానీ అది కూడా చాలా బాగా చెప్పి మిమ్మల్ని చెప్పాను. అందరికీ నమస్కారం. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి రేపు జయంతి సందర్భంగా చేతన్ గారు మా టీం ఒక డాక్యుమెంటరీ తీసి లాంచింగ్ చేసుకున్నటువంటి శుభ సందర్భంగా వచ్చిన అతిథులకు కానీ మిగతా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ, చరిత్ర చరిత్రనే, చరిత్ర నుంచి మన భవిష్యత్తును తీసుకున్నప్పుడు నాకు ఎప్పుడూ చాలాసార్లు భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం అని నిజాం నవాబ్ మీద పోరాడినటువంటి మీరు చెప్పినటువంటి పెద్దలందరూ కూడా ఆనాడు భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం కొట్లాడారు. ఎట్లా స్వతంత్రం రాగానే ఆనాడు ఉన్నటువంటి జమీందారులు, పెద్దలు ఎవరైతే నిజాంకు కింద ఉన్నటువంటి తాబేదారులు అందరూ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు వచ్చి మళ్ళీ వాళ్ళే ప్రజాస్వామికంగా అప్పటిదాకా నియంతలు జమీందారులు, రాజకీయంగా మనకు స్వాతంత్రం వచ్చి మనం యూనియన్ గవర్నమెంట్ విలీనం కాగానే వీళ్ళంతా కాంగ్రెస్ నాయకులైన ఆనాడు ఉన్నటువంటి పార్టీల వాళ్ళే ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినరు. ఆనాడు నుంచి ఈనాటిదాకా మళ్ళీ పోరాటం చేసేటోడు గొంతు మోగుతూనే ఉన్నది, వాడు రాజ్యాధికారంలో ఉంటేనే ఉన్నాడు. మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ ఉద్యమం లోపల కూడా మళ్ళీ మార్పు రావాలి, మళ్ళా అదే నీళ్లు నిధులు నియామకాలు, అప్పుడు భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం, ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మళ్ళొక ఉద్యమం వచ్చింది, మళ్ళీ మార్పు జరుగుతుంది, మనందరి జీవితాలు బాగా అవుతాయని బాగా ఆనాడు ఆలోచించినట్టే మనం కూడా. ఆనాడేవో పాపం ఎడ్డి కాలం, చదువు లేని కాలంలో, ఏం సమాచార వ్యవస్థ లేని కాలంలో ఆనాడు అట్లా జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆనాడు ఉన్నటువంటి జమీందారి వ్యవస్థలు ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలు కలిసి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎట్లా రాజ్యాన్ని ఎలినరో, ఆనాడు పోరాటం చేసిన వాళ్ళందరూ ఎట్లా చరిత్రలో లేరో, ఇవాళ కూడా నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన పోరాటం లోపల మనమంతా మళ్ళా అదే అట్టడుగు వర్గాల వాళ్ళు అందరం, అది స్వామిగౌడ్ గారు కావచ్చు, దయా గారు కావచ్చు, బెల్లానాయ కావచ్చు, విమలక్క యాదగిరి, విమలక్క బతుకం ఎక్కువ అవుతుంది, కవితక్క బతుకం ఎక్కువ లేస్తుంది. సో ఇవన్నీ జరిగినటువంటి పరిణామాలు, అటువంటి పరిణామాల లోపల మళ్ళీ ఇప్పుడు చెప్తున్నటువంటి బెల్లన్నయ్య చెప్పినా, దయాకరణ చెప్పినా, మళ్ళీ ఇప్పుడు కూడా మనమేమో సర్వాయి పాపన్నకు సంబంధించిన చరిత్ర లేదు, ఇది పొరపాటు, తప్పు జరిగింది అంటున్నాము. ఇవాళ కూడా ఇప్పుడున్నటువంటి ఈ తెలంగాణ నవీన కాలంలో ఇంత సమాచారం అన్ని యూట్యూబ్లలో పోరాటం అంతా రికార్డ్ అయి ఉండి కూడా మనం దాన్ని క్రోడీకరించుకోలేకపోతున్నాం. దీన్ని నా మా అందులో భాగస్వాములైన వాళ్ళకంటే, వాళ్ళ చరిత్ర వాళ్ళు చెప్పుకునే కంటే మేధావులు, పల్లెరవి లాంటి మేధావులు, పాశం యాదగిరి లాంటి మేధావులు, కత్తి చేతన్ లాంటి మేధావులు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఈ ఉద్యమాన్ని దగ్గరగా ఉండి చూసినటువంటి వాళ్ళందరూ కూడా చరిత్రను పుటలకెక్కించాల్సిన బాధ్యత వాళ్ళది. అందులో పాల్గొన్న వాళ్ళు వాళ్ళ దయాగర హిస్టరీ దయాగర రాసుకుంటే రేపొద్దున కూడా పక్కకున్నోడే అంటాడు వెళ్ళారు, అరే ఏమి ఆయన దర్శనం ఆయన తీసుకున్నాడు అంటారు కదా. సో ప్రాక్టికల్ బేస్డ్ మీద పోయే ప్రయత్నం చేద్దాం. ఆనాడు స్వాతంత్రంగా ముందు జరిగిన పోరాటం ఎట్లా మోసపోయినామో, ఇవాళ కూడా భౌగోళిక తెలంగాణ ఏర్పడ్డది కావచ్చు, కానీ మనం ఊహించిన మీరు పెద్ద పోరాటం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష వేదిక అని, ఆ వేదిక ద్వారా మన యొక్క స్వప్నం, మన యొక్క కళ తెలంగాణ ఏర్పాటు కోసం ఇంతమంది ప్రాణాలు ఇచ్చినా, పోరాటం చేసినా, ప్రతి ఒక్కరు భాగస్వామి అయినా, ఇవాళ వారి యొక్క ఆకాంక్షలు నెరవేరినటువంటి సందర్భంగా మనం ఇటువంటి పెద్దలను, పోరాటం చేసిన వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని అటువంటి ఆకాంక్షలు పూర్తి చేయడానికి మరొక్కసారి మనంతా కూడా కలిసి ముందుకు నడవాలని, అందులో సర్వాయి పాపన్న గారు కావచ్చు, లేదా రామ్జీ గోండు కావచ్చు, చాకలైలమ్మ కావచ్చు, డి కొమరయ్య కావచ్చు, ఎవరైనా కూడా ఆనాడు అసూరు భాషినటువంటి వాళ్ళు, ఇవాళ మనకు వాళ్ళంతా కూడా ఆదర్శంగా ఉండి భవిష్యత్తులో భౌగోళిక తెలంగాణతో పాటుగా మనం ఆకాంక్షిస్తున్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షను పూర్తి చేసుకోవడానికి అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుతూ వారు స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేసినందుకు ఎప్పుడు కూడా వెనుకోలే. సరే ఆనాడున్న పరిస్థితుల్లో ఆనాడున్నాయి, ఇలా అధికారంలో ఉండి కూడా అవసరమైతే ముఖ్యమంత్రి ఒక ధైర్యంగా దినేష్ రెడ్డి డీజీపీ ఉన్నా, లేకపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, ఏ బిడ్డ నువ్వు తెలంగాణ వ్యతిరేకించడం మా దగ్గరికి వస్తే హెలికాప్టర్ వెళుస్తామని చెప్పగలిగినటువంటి పరిస్థితులలో పోరాటం చేసినా ఎక్కడ భయపడలే. భవిష్యత్తులో కూడా అట్లా ఉంటాం, పర్వాలే. మనం ఒకసారి మనిషికి చరిత్రలో ఒక పేపరే ఉంటుంది, ఒక పుట, ఆ పుటలో మేము మళ్ళా కంటిన్యూ అయినా కాకుండా బరాబర్గా మాకు ప్రజలు, కరీంనగర్ ప్రజలు అవకాశం ఇచ్చారు, తెలంగాణ సాధనలో మా పాత్ర నిర్వహించినాం, అది దాన్ని ఏ విధంగా మనం దాన్ని సరైన విధంగా అమలు జరుగుతలేదని బాధగలుగుతున్నటువంటి పరిస్థితులలో అందరూ కలిసి దాన్ని మంచి పద్ధతిలో తీసుకుపోయడం ప్రయత్నం చేద్దామని మనం చేస్తే, మరొకసారి సర్వాయి పాపన్న యొక్క చరిత్రను మరి ఒక డాక్యుమెంటరీ రూపంలో తెచ్చినటువంటి చేతన్ గారికి, టీంకు అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా హీరో గారు కూడా మరి గట్టిగా ఇంకా కొంచెం ముఖాలు ఇంకా సర్వాయి పాపన్న కోపం కనబడాలి, అప్పుడప్పుడు ఇట్లా అనుకుంటారు అట్లా కొట్టాలి, ఒక్కసారి కూడా తొడగొట్టాలి కదా, గుండెలో కొట్టినా గుండె అప్పుడప్పుడు కొన్ని గుండెలు ఉన్నా
రైట్ అట్లా నా బాబు తొడ కూడా కొట్టాలి అప్పుడప్పుడు ధైర్యం ఎదుటిని ధైర్యం రావడానికి గుండె కొడితే మనకు కూడా తొడైనా కొట్టే నడపాలని కోరుతూ మరొకసారి అందరు నమస్కారం తెలియజేస్తూ యాదగిరిన దగ్గర మనం ట్రైనింగ్ క్లాస్ పెట్టానా చాలా అంటే మేము చాలా నేర్చుకునే పరిస్థితి ఇప్పుడు అనేకమైన అంశాలు నా పేరు యాదగిరి నాది భువనగిరి నేను చేసేది దాదగిరి అంటే అట్లా మనోళ్ళని అందరూ హేళన చేసేటువంటి పరిస్థితుల్లో మీరు దగ్గర నేర్చుకునే అంశం ఉంది కాబట్టి అక్క దగ్గర పాట రూపంలో కావచ్చు పెద్ద మనుషులు అందరి దగ్గర ఇవన్నీ నేర్చుకునేటటువంటి నిరంతర ప్రక్రియ కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా ఇంకా భౌగోళిక తెలంగాణను వాస్తవిక నిజం మన కళల తెలంగాణ ఏ విధంగా సాధన చేసుకోవాలో అందరం కలిసి నడదామన్నమాట మనం చేస్తూ నమస్కారం తెలియజేస్తాను.